గుడిసె కావచ్చు గుడి కావచ్చు గృహము కావచ్చు స్కై స్క్రాపర్ అనగా అంతస్తుల పెద్ద భవనం కావచ్చును వాస్తు అనేది చాలా ముఖ్యము సివిల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారము నిర్మించిన ఇల్లు దృఢముగా ఉంటుంది వాస్తు ప్రకారము నిర్మించిన ఇల్లు ఎన్నో సుఖ సంతోషాలను బెనిఫిట్స్ అనగా సత్ఫలితాలను ఇచ్చును నా సర్వీసులో తొంభై ఐదు నుండి ఈ రోజు వరకు ఎన్నో వేలాది కేసులు సవరించడం వాస్తు సవరణ చేయడం జరిగినది వారంతా బంగారు జీవితాన్ని గడుపుచున్నారు కొన్ని ఇండ్లకైతే ఈస్ట్ నార్త్ సైడు పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉంటాయి కొన్ని ఇండ్లలకు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కొన్ని ఇండ్లకు పెద్ద పెద్ద పోల్స్ టవర్స్ ఉంటాయి కొన్ని ఇండ్లలకు కెనాల్ సిస్టమ్ రివర్స్ దిశలో ఉంటుంది కొన్ని ఇండ్లు అయితే ఈస్ట్ నార్త్ సైడు అప్పులో ఉండి వెస్టు సౌత్ సైడు డౌన్లో ఉంటాయి కొన్ని ఇళ్ళలకైతే చూడడానికి పైన బాగానే ఉంటుంది వెనక నుంచి ఎలుకలు హోల్స్ పెట్టడము వాటి నుండి పాములు రావడము కింద పుట్టలు పెట్టడము అనేక రకాల పాములు చేరడము అటువంటి దోషములు అలాగే కొన్నిళ్ళు శ్మశానాల పైన కట్టి ఉండడము కొన్నిళ్ళైతే చెరువులను పూడి చేసి కట్టి ఉంచు ఉండడము కొన్నిళ్ళైతే బావులపైన ఇండ్లు కట్టడం కొన్ని పైన కట్టడము కొన్ని ఇళ్లలో అధోకరకమైన సౌండు ఒక స్త్రీ ఏడుస్తున్నట్టు నవ్వుతున్నట్టు గజ్జల సౌండ్ పట్టీల సౌండ్ నడుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఏడుస్తున్నట్టు కుక్కల నక్కల శబ్దము ఇలా ఆత్మలు తిరుగుతుండడము ఇబ్బంది పెట్టడము ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ గృహంలో మీకు చక్కగా సౌండ్ స్లీప్ నిద్ర రాని ఎడల కష్ట నష్టములు సంభవించిన జబ్బులు వస్తున్నా యాక్సిడెంట్ అవుతున్నా ఆలోచించాల్సిన విషయమే అయితే చిన్న చిన్న కష్టములు దోషములు అందరికీ సంభవిస్తుంటాయి కామను కర్మానుసారం కానీ అధికముగా డిస్టర్బెన్స్ కానీ సమస్యలు ఉన్నచో ఆలోచించాల్సిన విషయమే వాస్తు నిపుణులను యోగిస్ కం వాస్తు ఎక్స్పర్ట్ బెస్ట్ సివిల్ ఇంజనీర్స్ స్కమ్ వాస్తు ఎక్స్పర్ట్ గాడ్లీ పర్సన్స్ కమ్ స్పిరిచువల్ పర్సన్స్ కం వాస్తు ఎక్స్పర్ట్లను సంప్రదిస్తే మీ దోషములన్నీ పోవును ఒక విషయం మరొక విషయం గుర్తుపెట్టుకోండి ఒక మామిడి చెట్టు యాప చెట్టును తీయాలన్న ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇష్టానుసారంగా చేసుకోకూడదు ఎవరు చేసే పనిని వారు చేస్తేనే అందము ఆనందము సత్ఫలితాలు లభిస్తాయి కొన్ని ఇండ్లకి చూస్తే గోడలు బునాదులు బాగానే ఉంటాయి అందులో హాలో పోర్షన్స్లో పాములు తేళ్లు కప్పలు చేరడం అది దోషమే కొన్ని ఇండ్లలో ఫ్లోరింగ్స్ ఈ ఫ్లోరు శబ్దము రావడం కొన్ని ఇండ్లు గృహము పైన స్లాబు స్లోప్ సరిగా లేకపోవడము డ్రైనేజ్ సిస్టము రాంగ్ కొన్నిళ్ళలో పూజ కిచెను అండ్ బెడ్రూమ్స్ అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉండడము వేరే లొకేషన్లో ఉండడము కొన్నిళ్ళు అయితే భయంకరమైన ఈ భయంకరంగా యాంగిల్స్ తిరిగి ఉండడము ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో దోషములు వాటన్నింటినీ మేము తీయగలము నా సర్వీసులో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఈ రోజు నాటికి ఎన్నో వేలాదీళ్ళను సవరించడం జరిగినది వారంతా బంగారు జీవితాన్ని గడుపుచున్నాను అయితే గొప్పలు చెప్పుకోకూడదు కానీ ఒక విషయం ఏమిటంటే గాడ్ గిఫ్ట్ మా హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్ విత్ స్పెషల్ స్కిల్స్ ద్వారా మనుషులకు సంబంధించిన జబ్బులు పశువులు పక్షులకు సంబంధించిన జబ్బులు మొక్కలకు సంబంధించిన జబ్బులు అన్ని పోతాయి క్రానిక్ క్రిటికల్ యాక్సిడెంట్ సీరియస్ కేస్ ఏదైనా జబ్బులు వ్యాధులు కావచ్చు ఆపరేషన్ లేకుండా బాగా అయిపోతాయి అలాగే మా యోగా మెడిటేషన్ సిస్టమ్ ద్వారా శాంతి లభిస్తుంది మా సైంటిఫిక్ పిరమిడ్ గృహవాస్తు ద్వారా ఇంటికి పట్టిన దరిద్రమంతా పోతుంది ఇంకా మనిషికి ఏమి కావాలి ఒంటికి జబ్బు బాయ్ ఇంటికి దరిద్రం బాయ్ శాంతి లభించే జీవితంలో ఒక్కసారి ఎస్వీపీఎస్ ఆర్గనైజేషన్ సంప్రదించి మీ దరిద్రమంతా పోగొట్టుకొని బంగారు జీవితం